నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి గురువారం పరిశీలించారు. ఎంజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4.50 కోట్ల నిధులు వెచ్చించి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి మెమోరియల్ మున్సిపల్ బస్టాండ్ కాంప్లెక్స్ ను ఎమ్మెల్యే విక్రమరెడ్డి సొంత నిధులతో నిర్మించారు. ఈ మేరకు జూన్ 23వ తేదీన ఎంజీఆర్ బస్టాండును నియోజకవర్గ ప్రజలకు అంకితమివ్వనున్నారు. ఈ క్రమంలో బస్టాండ్ ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విక్రమరెడ్డి మాట్లాడుతూ గౌతమ్ అన్న ఆకాంక్ష ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల కల సాకారం కాబోతుందన్నారు. ఎంజీఆర్ బస్టాండ్ ప్రారంభోత్సవానికి 5 మంది మంత్రులు పలువురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వైసీపీ నేతలు విచ్చేస్తున్నట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించి 7 ఏళ్లు కావడం ఎంజీఆర్ బస్టాండ్ ప్రారంభోత్సవం ఒకే రోజు రావడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు డాక్టర్ ఆదిశేషయ్య మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ వైస్ చైర్మన్లు డాక్టర్ శ్రావణ్ కుమార్ జమీర్ బాషా వైసీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు. 23 మన బస్ స్టాండ్ రాత్పూర్ బస్ స్టాండ్ ఓపెనింగ్ సెరమనీ కోసం ఏమేమి ప్రిపరేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయో స్టేజ్ కానీ ప్రజలకు కానీ విఐపీలకు కానీ ఆత్మకూరు ప్రజలకు కానీ పెద్దలకు కానీ దాని తర్వాత పూజ ప్రిపరేషన్స్ ఏ విధంగా చేస్తున్నాం అవన్నీ కొంచెం ఈరోజు మానిటర్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. రేపు మనకి దాదాపు 5 మంత్రులు ఎమ్మెల్సీలు వచ్చి 4 ఎంపీలు ఇద్దరు మన డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యేలు కానీ మన బై ఎలక్షన్లో నాకు రాజకీయంలో సహాయంగా ఉండి ఆ ఎలక్షన్ నా పక్కన ఉండి ఎలక్షన్ ఏ విధంగా నడపాలని చెప్పేసి నాకు నేర్పించిన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా హాజరవుతున్నారు. ఎందుకంటే 23 ఈ రేపు 23 కరెక్ట్గా 1 ఇయర్ బై ఎలక్షన్స్ జరిగి సో అందుకే వాళ్ళందరూ కూడా వచ్చి మన బస్ స్టాండ్ ఓపెనింగ్కి దీవించాలని చెప్పి వాళ్ళని కోరాము. వాళ్ళు తప్పకుండా చాలా వరకు వస్తున్నారు. మన మంత్రులు అనేది మన కాకాని గారు కానీ అంజద్ బాషా గారు కానీ మన ఇండస్ట్రీస్ మినిస్టర్ అమర్నాథ్ గారు కానీ దాని తర్వాత నారాయణ స్వామి కానీ దాని తర్వాత మన ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మిస్టర్ విశ్వరూప్ కానీ మిస్టర్ నాగార్జున గారు కానీ వీళ్ళందరూ కూడా రేపు హాజరవ్వచ్చు తప్పకుండా వస్తారు. మన పెద్దిరెడ్డి గారు ఫైనలైజ్ చేశారు కానీ ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు వేరే కారణాల వల్ల ఈరోజు సాయంత్రం లోపల కన్ఫర్మ్ చేస్తారు. మున్సిపల్ మినిస్టర్ మన సురేష్ గారు కూడా వేరే కార్యక్రమం ఉంది కాబట్టి ఎందుకంటే 23 మన వేరే కార్యక్రమం కూడా ఉంది జగనన్న సురక్ష కార్యక్రమం ఒకవేళ ఏమన్నా వీలు పడితే తప్పకుండా వస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఆత్మకూరు ప్రజలకి ఇది ఒక మంచి ఫెసిలిటీ కాబట్టి రాబోయే రోజుల్లో మన ఇండస్ట్రీస్ అనౌన్స్మెంట్ కూడా అమర్నాథ్ గారు వచ్చి చేస్తారు. అగ్రికల్చర్ పరంగా మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా రేపు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఈ అనౌన్స్మెంట్స్ అన్నీ మళ్ళీ ఆత్మకూరుని ఏ విధంగా మనం విజన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేసి ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నాము ప్రజలందరికీ తెలియాలి కాబట్టి మన ప్రభుత్వం ఏం చేసింది దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్కి ఇంకా రాబోయే రోజులు ఏ విధంగా ప్లాన్ ఉందనేది మన హై లెవెల్ ప్లాన్ కానీ దాని రోడ్స్ కానీ ఇండస్ట్రీ కారిడోర్ కానీ వీటన్నిటికీ రేపు ఒక మంచి ఈవెంట్ లాగా పెట్టి ప్రజలు కూడా అందరికీ తెలిసేటట్టు భారీగా పెద్ద సభ జన హృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండును ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు శాసనసభ్యులు